రవికిషోర్ గారు ఎయిటీ ఫైవ్ నేను ఎయిటీ సిక్స్లో ఇండస్ట్రీకి వచ్చాం అప్పటి నుంచి మిత్రులు కో ప్రొడ్యూసర్స్ అండ్ ఆయన వారసుడు వచ్చిన సినిమాకి కూడా నేను డిస్ట్రిబ్యూటర్ని ముప్పై సంవత్సరాల ప్రయాణంలో చాలా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నందుకు అభినందనలు తెలుపుతూ అలానే రామ్ రామ్ సినిమాలోకి రాకముందు కేబీఆర్ పార్క్లో రన్నింగ్కి వచ్చేటప్పుడు చూశాను రవికిషోర్ గారు చెప్పారు నెక్స్ట్ ఇంట్రొడక్ట్ చేస్తున్నారు చాలా సాఫ్ట్ బాయ్గా ఉన్నాడు ఎలా ఉంటాడా అని అనుకున్నాను ఫస్ట్ సినిమా చూసినప్పుడు అనుకున్నాను అసలు అంటే ఆ పవర్ అనేది సినిమాలో బయట చాలా ఆర్డినరీగా కనపడతాడు సినిమాలోకి వచ్చేటప్పుడు ఆ ఫెరోషియస్ ఆ ఎనర్జీ అవన్నీ కనపడతాయి డిఎస్పి సత్యమూర్తి గారు అబ్బాయి నాకు తెలుసు బాగా ఒక తను కూడా ఎనర్జీ డెఫినెట్గా ఐ విచ్మ్ ఆల్ ద బెస్ట్ ఈ టీం అంతా బ్రహ్మాండంగా అంటే రామ్కి బెస్ట్ ఎందుకంటే వరుసగా శ్రీమంతుడు దాన్ని మించి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ శివం ఆ విషయం ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ టైం రాయడం అలాగే బిఎస్పి మ్యూజిక్ డైరెక్షన్లో కూడా ఫస్ట్ టైం రాయడం థ్యాంక్ యూ దేవి గారు సో ఫస్ట్ టైం ఆయన మ్యూజిక్ డెక్షన్లో మొత్తం మాట్లాడడం స్పెషల్ థ్యాంక్స్ టు రామ్ థ్యాంక్ యూ రామ్ గారు అండ్ రెడ్డి డైరెక్టర్ అందరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇందులో అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు మరోసారి శ్రవంతి బ్యానర్ కి రవికిషోర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం ఫస్ట్లీ ఐ వాంట్ సే థ్యాంక్స్ టు దిస్ వండర్ఫుల్ టీమ్ వి ఆఫ్ కోర్స్ గిరిధర్ గారు ఐ హావ్ టు ఫస్ట్ సే థ్యాంక్ యూ టు హిమ్ హీస్ బిన్ హ్యాండ్